వెల్కమ్ బ్యాక్. ఒక అబద్ధాన్ని ఒకరు నమ్మొచ్చు, ఇద్దరు నమ్మొచ్చు, వంద మంది నమ్మొచ్చు, కానీ వేలల్లో లక్షల్లో కోట్లల్లో నమ్ముతారా? కానీ నమ్మారు. ఒకరు ఇద్దరు కాదు, 2 కోట్ల మందికి పైగా నమ్మారు. అది ఓ వీడియోని, ఓ యువతి కారులో డాన్స్ చేసిన వీడియో అది. అందులో ఉన్నది ఈ మధ్య పాపులర్ అయిన ఓ విద్యార్థినిది అని కొంతమంది ప్రచారం చేశారు. దీంతో అది వైరల్ గా మారి నెట్లో హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఉన్నది ఎవరు, దాని అసలు కథ ఏంటో ఫోకస్ లో చూద్దాం. ఓ కారు, అందులో కొందరు ప్రయాణికులు. ఆ కారులో ఓ యువతి చాలా హుషారుగా కవాలీ డాన్స్ చేసింది. దానిని ఒకరు ఇద్దరు కాదు, 2 కోట్ల మందికి పైగా చూశారు. అదే దాని స్పెషల్. ఆ వీడియోలో ఉన్నది గుర్మోహర్ కౌర్ అని ఆరోపించారు. దీంతో సోషల్ మీడియాలో అది విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఇంతకీ ఆ వీడియోలో ఉన్నది ఎవరు, నిజంగా గుర్మోహర్ కౌరేనా? కారులో గుర్మెహర్ కౌర్ కవాలీ డాన్స్ కు సంబంధించి వైరల్ వీడియో. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వీడియో ఇది. ఈ వీడియోను చూపించి చేస్తున్న ఆరోపణలు నిజమో కాదో తేల్చడమే మా ఉద్దేశం. సోషల్ మీడియాలో గుర్మెహర్ కౌర్ కారులో కవాలీ చేస్తున్న ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే యూట్యూబ్ లో 2 కోట్ల మంది ఈ వీడియోను చూశారు. అసలు ఈమె గుర్మెహర్ కౌరా కాదా అన్న విషయంపైనే చర్చ జరుగుతోంది. ఆమెపై రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఈ వీడియోలో ఉన్న నిజమేంటో చూద్దాం. ఈ వీడియోను 2 కోట్ల మందికి పైగా చూశారు. ఇందులో ఉన్నది అమరవీరుడు కుమార్తె గుర్మెహర్ అన్నదే ఆరోపణ. రామ్జాత్ కాలేజీ వివాదంలో ఉన్న గుర్మెహర్ కౌర్ ఈమెనా? కాసేపటి తర్వాత ఈ వీడియోకు సంబంధించిన అసలు నిజం వెలుగులోకి వస్తుంది. ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. యూట్యూబ్ లో ఇప్పటికే దాదాపు 2 కోట్ల మంది చూశారు. మీరు కూడా పూర్తి వీడియో చూశారు. ఫేస్బుక్ లో ఈ వీడియో షేర్ చేసి గుర్మెహర్ కౌర్ పై నెటిజన్లు చేస్తున్న ఆరోపణలేంటో ఇప్పుడు చూద్దాం. ఫేస్బుక్ లో రవి వర్మ అనే వ్యక్తి గుర్మెహర్ పై ఆరోపణలు చేశారు. మీరు భారత్ లో ఉన్నారు, మీకు ఇంతకంటే ఎక్కువ స్వేచ్ఛ కావాలా? మద్యం సేవించి వాహనం నడిపించడం, డాన్స్ చేయడం కరెక్టేనా? మరో నెటిజన్ జస్వంత్ సింగ్ కామెంట్ ఏంటంటే, గుర్మెహర్ కౌర్ అసలు స్వరూపం చూసి ఆమె తండ్రి ఆత్మ ఇవాళ క్షోభిస్తోంది. గుర్మెహర్ ఆమెతో పాటు ఉన్నవాళ్లపై వెంటనే కేసులు నమోదు చేయాలి. మద్యం సేవించి వాహనం నడపడమే కాకుండా అశ్లీలంగా నృత్యం చేసినందుకు ఇంకా దేశద్రోహం కింద కేసులు పెట్టాలి. జితేంద్ర శర్మ అనే నెటిజన్, దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక వ్యక్తి కూతురు అసలు స్వరూపం ఇది. మినరల్ వాటర్ బాటిల్లో మద్యం కలుపుకుంది, దాన్ని తాగి ఎంజాయ్ చేస్తోంది. చాలా ఆస్తి ఉన్న సైనిక కోటాలో కాలేజీలో అడ్మిషన్ తీసుకుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు, తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతున్నారు. కానీ ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఈ వీడియోలో ఉన్నది గుర్మెహర్ కౌరా కాదా అని చెప్పడానికి 3 ఆధారాలున్నాయి. అవేంటి?
ఇందుకీ ఈ వీడియో గురించి గుర్మెహర్ కౌర్ ఏం చెప్పింది, నెటిజన్ల స్పందనపై వస్తున్న విమర్శలేంటి, ఈ వీడియోలో ఇంత ఫాస్ట్ గా ఎందుకు వైరల్ అయింది? ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఉన్న మహిళ గుర్మిత్ కౌరా కాదా అనే దానిపై చర్చ సాగుతుంది. ది వీడియో వెనుక ఉన్న నిజంజాలను తెలుసుకోవడానికి TV5 ప్రయత్నించింది. అయితే ఆ వీడియోను స్పష్టంగా పరిశీలిస్తే అది ఇండియాలో తీసినది కాదని అర్థమవుతుంది. ఇందుకు 3 ఆధారాలు కూడా లభించాయి. మొదటి ఆధారం ఏంటంటే, వీడియో మొదలవుతూనే ఒక అంశంపై దృష్టి మరలుతుంది. కారులో డాన్స్ చేస్తున్న మహిళ కుడి చేతి వైపు కూర్చుంది, డ్రైవర్ ఎడమ చేతి వైపు ఉన్నాడు. మన దేశంలో డ్రైవింగ్ సీటు రైట్ సైడ్ ఉంటుంది. ఈ ఆధారాన్ని బట్టి ఇది ఖచ్చితంగా ఇండియాలో షూట్ చేయలేదని అర్థమవుతోంది. భారత్ పాకిస్తాన్ తో పాటు అన్ని ఆసియా దేశాల్లో డ్రైవింగ్ సీటు కుడి చేతి వైపే ఉంటుంది. రష్యాతో పాటు మిగిలిన అన్ని దేశాల్లో డ్రైవింగ్ సీటు ఎడమ చేతి వైపు ఉంటుంది. రెండో ఆధారం ఏంటంటే, ఈ వీడియో ఇండియాలో షూట్ చేయలేదు అనడానికి రెండో ఆధారం వీడియోలో 1:40 దగ్గర దొరుకుతుంది. కారు వెళుతున్న సమయంలో పక్కన రోడ్డుపై ఒక సైన్ బోర్డ్ కనిపిస్తుంది. దాని మీద ఇంగ్లీష్ లో రెడ్యూస్ ద స్పీడ్ అంటే వేగాన్ని తగ్గించండి అన్న హెచ్చరిక ఉంది. అదే విషయాన్ని పైన అరబిక్ భాషలో రాస్తుంది. మూడో ఆధారం ఏంటంటే, వీడియోలో మొత్తం 4 కారులో కూర్చున్నట్టు అర్థమవుతోంది. ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నాడు. గుర్మెహర్ అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ కారులో డాన్స్ చేస్తోంది. వెనక సీట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూర్చుని ఉన్నారు. మధ్య మధ్యలో వెనుక ఉన్న వ్యక్తి డాన్స్ చేస్తున్న మహిళకి వాటర్ బాటిల్ ఇస్తున్నాడు. ఈ బాటిల్ మీద ఏం రాసుందో జాగ్రత్తగా గమనించండి. ఆల్ ఎయిన్ అని రాసుంది. ఇంతకీ ఆల్ ఎయిన్ అంటే ఏంటి? కాస్త సెర్చ్ చేస్తే UAE అరబ్ దేశాల్లో ఆల్ ఎయిన్ అనేది అతిపెద్ద మినరల్ వాటర్ బాటిల్ కంపెనీ అని తేలింది. దాదాపు 50 నుంచి ఈ కంపెనీ మినరల్ వాటర్ బాటిల్స్ ని తయారు చేస్తోంది. ఇవన్నీ గమనిస్తే ఈ వీడియో ఇండియాలో షూట్ చేసింది కాదని UAEలో ఓ ప్రాంతంలో షూట్ చేశారని అర్థమవుతోంది. మరో విషయం ఏంటంటే, UAEలో లైసెన్స్ లేకుండా జనావాసాల దగ్గర మద్యం సేవిస్తే శిక్ష పడుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అసలు ఆ ఆలోచన చేయడానికే వీల్లేదు. మరి వీడియోలో చూపిస్తున్న ఆ బాటిల్లో ఏముంది? ఆల్ ఎయిన్ కంపెనీ మినరల్ వాటర్ తో పాటు మరికొన్ని ఫ్లేవర్డ్ డ్రింక్స్ కూడా తయారు చేస్తుంది. కాబట్టి అందులో ఏదైనా ఫ్రూట్ జ్యూస్ లాంటిది ఉండే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఉన్న మహిళ ఎవరు? దీనిని తెలుసుకోవడానికి TV5 పంజాబ్ లోని జలంధర్ లో ఉన్న గుర్మెత్ కౌర్ నివాసానికి వెళ్ళింది. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసింది. మీడియా ముందుకు రావడానికి నిరాకరించిన గుర్మెత్ కౌర్ ఆ వీడియోపై తన యొక్క మనోభావాలను తెలిపింది. ఈ వీడియో ఇండియాలో తీసింది కాదు, విదేశాల్లో తీసిందని ఆమె స్పష్టం చేసింది. తనను ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళు బ్రెయిన్ అదేవిధంగా కళ్ళు కూడా చేయించుకోవాలని చెప్పింది. ముఖ్యంగా ఈ వీడియోని గమనిస్తే డ్రైవర్ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాడు, ఆ పక్కన ఉన్న వాటర్ బాటిల్ పై విదేశీ భాష ఉందని తెలుసుకోవాలని కూడా వాళ్ళకి సూచించింది. ఈ వీడియోలో గుర్మెహర్ ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి కనుక ఆమెతో మాట్లాడి వివరణ తీసుకోవడం కరెక్ట్ అని మాకనిపించింది. కానీ ఈ వీడియోలో ఉన్నది గుర్మెహర్ కాదు అని స్పష్టమైంది. 7 కిందటే ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అయింది. గుర్మెహర్ ఫేస్ కి కారులో ఉన్న అమ్మాయి ఫేస్ కి పోలికలు కూడా ఏమీ కనిపించడం లేదు. గుర్మెహర్ కౌర్ లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుతోంది, JNU కానీ రామ్జాస్ కాలేజీలో కానీ కాదు. TV5 రీసెర్చ్ లో వైరల్ వీడియోకు సంబంధించి అసలు వాస్తవం తెలిసిపోయింది. ఈ వీడియో ఫేక్ అని తేలిపోయింది. గుర్మెహర్ కౌర్ ను కొంతమంది ఇప్పటికే మానసికంగా వేధించారు, మాటలతో పొడుచుకు తిన్నారు,
ఇప్పుడు ఆ వీడియో, ఈ ఫోటో అంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నెటిజన్లలో కొంతమంది కూడా గుడ్డిగా అదే నమ్ముతున్నారు. సో ఒక ఆరోపణ వచ్చేటప్పుడు నిజానిజాలు తెలియకుండా కామెంట్ చేస్తే ఎంత ఇబ్బందో ఆలోచించండి. ఇది వాళ్ళ ఫోకస్.